అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమెల్ల రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరగిన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్ల వీరరాఘవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ శాసనసభ్యులు నల్లమెల్ల రామకృష్ణారెడ్డి ప్రతి విషయంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్ల వీరరాఘవరెడ్డితో పాటు పాదూరి డేవిడ్ రాజు, కొండేటి భీమేశ్వర స్వామి, మల్లిడి నితిన్ రెడ్డి, నందిక చిన్నరావు, సునీల్ పాల్గొన్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో నిద్రపోయారా, మీ 5 సంవత్సరాల కాలంలో నిద్రపోయారా అని ప్రశ్నించడానికి ఈరోజు అక్కడ స్థానికంగా అవ్వెత్తున స్థానిక ప్రజలు ఆయన్ని నిలువరించడానికి, ఆయన్ని అడగడానికి సిద్ధపడ్డారు. అయితే ఈరోజు ఆ కార్యక్రమాన్ని అక్కడ రద్దు చేసుకోవడం జరిగింది. మన ఈరోజు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత ఆయన ఆ రోడ్డుకి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. అయితే అటువంటి రోడ్లు గత 5 సంవత్సరాల కాలంలోనూ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు టీడీపీ హయాంలో జరగలేదు కాబట్టి, ఎక్కువగా రోడ్లు ఉన్నాయి కాబట్టి స్థానిక శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క టైంలో ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుద్దని కూడా చెప్పడం జరిగింది. రోడ్లు కూడా కొన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి నిదర్శనమే ఈ పొలమూరు, ఈ మహేంద్రవాడ మీదుగా ఉన్న కొప్పవరం రోడ్డుని కూడా ఆల్రెడీ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఇంటికి నిన్న ఇళ్ల స్థలాలు అడ్డుకుంటున్నారని ఏపీ త్రయానికి చెందినటువంటి మహిళా సోదరీమణులు ఈ రోజున నిన్న రామవరం గ్రామం వెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి చీర గాజులు ఇవ్వడానికి వెళ్ళారు. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అనపర్తి చరిత్రలో ఏ ఎమ్మెల్యేకి జరిగినటువంటి అవమానం రామకృష్ణారెడ్డి గారికి మహిళా సోదరీమణుల చేతులతో జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రామకృష్ణారెడ్డి గారు మన డాక్టర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సహకరిస్తే ఆయనకి బాగుంటుంది.